E-News. ఇది మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల. ఈ పాఠశాలకు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎన్ఎంఎంఎస్ లో రాష్ట్ర స్థాయిలో 43 మంది విద్యార్థులు ప్రథమ స్థానం సాధించిన ఘనత ఇక్కడ విద్యార్థులది. ప్రైవేట్ విద్యార్థులతో పోటీ పడి 10కి 10 జీపీఏ సాధిస్తున్నారు ఇక్కడి విద్యార్థులు. జాతీయ ప్రతిభ ఉపకార వేతనాల పథకంలో 120 మందికి పైగా ఇక్కడి విద్యార్థిని విద్యార్థులు ఎంపికయ్యారు. ఒకప్పటి జిల్లా కలెక్టర్ ఆర్వి కన్నన్ ద్వారా ప్రత్యేక ప్రశంసలు అందుకున్న ఈ పాఠశాల భవిష్యత్తు నేడు ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడి విద్యార్థుల ప్రతిభ చూసి బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు సైతం తమ పిల్లలను ఈ పాఠశాలలోనే చేర్పించారు. ఫలితంగా ఒకప్పుడు 350 మంది ఉన్న విద్యార్థులు క్రమంగా 650 విద్యార్థులకు ఈ సంఖ్య పెరిగిపోయింది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ బోధన సిబ్బంది సంఖ్య 12కు పడిపోయింది. ఎస్, 650 మంది విద్యార్థులున్న ఈ కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో కేవలం 12 మంది ఉపాధ్యాయులే ఉండడంతో విద్యార్థులు రోడ్డుకెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఉపాధ్యాయులు లేక తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, సోషల్ బయాలజీ, ఫిజికల్ సైన్స్ లాంటి సబ్జెక్టులకు అసలు బోధించేవారే లేరని జన్నారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై బైఠాయించారు. బుధవారం జన్నారం మండల ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో భారీ ధర్నా చేపట్టారు. తరగతి గదిలో ఒకప్పుడు అత్యున్నత ప్రతిభ కనబర్చిన ఈ పాఠశాల విద్యార్థులు ఇలా రోడ్డుపైకి రావడంతో మండల వాసులు కూడా విస్మయానికి గురవుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 650 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన ఈ పాఠశాలలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులను వెంటనే నియమించాలని, దీనికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపాలని ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర నాయకులు సోహెల్ ఖాన్ తో పాటు అజ్మత్ ఖాన్, అభినయ్ గౌడ్, బన్ని, కృష్ణ, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో టీచర్స్ పిల్లలకి సరిపోయేంత టీచర్స్ స్టాఫ్ కావాలి. ఇదే మేము అడుగుతుంది. మేము అడిగేది ఎటువంటి తప్పు కాదు, మేము అడిగేది నేరం కాదు, ఘోరం కాదు. పిల్లలకు చదువు చెప్పేటందుకు టీచర్స్ కావాలి. ఎంతమంది సరిపోతారో అంతమంది టీచర్స్ కావాలి. అంతమందే మేము అడుగుతున్నాం. ఈ టీచర్స్ ఈ కిష్టాపూర్ స్కూల్కి వచ్చే వారికి ఎన్ఎస్యుఐ, ఈ స్టూడెంట్స్ ఎవ్వరు కూడా ఊరుకోరు. జస్టిస్ కోసం